ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ మధ్యలోనికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన సమయానికై అదేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకోబో అంశభాగం ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నా ప్రియా సహోదరి సహోదరులారా, చాలా సందర్భంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్తాము. వెళ్ళినప్పుడు మనం అనాలోచనగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, ఏముందిలే అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. కొన్నిసార్లు మనం ఏంటంటే, ఏముందిలే, దేవుడు ఉన్నాడా ఎక్కడ, దేవుని యొక్క సన్నిధి ఉన్నదా ఎక్కడ, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయటం వల్ల కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉంటాడని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఉద్దేశంతో మనం ఏం చేయాలంటే చక్కగా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి, సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే, 1, మోకరించే అనుభవం కలిగి ఉండాలి. మనం చూసినట్లయితే కీర్తనలు 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. హల్లెలూయా. చాలా సందర్భంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం కానీ మోకరించే అనుభవం కలిగి ఉండము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం కానీ మనము పాస్టర్ గారు చెప్పే అంతవరకు మనం ఏం చేస్తామంటే మోకరించము. పాస్టర్ చెప్పకపోయినా మనం మోకరించే అనుభవంలోనికి రావాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మోకరిస్తామో, కొంతమంది భక్తులు అంటూ ఉంటారు, మోకాలు నలిగితే వాళ్ళ యొక్క ముఖము ప్రకాశిస్తుందంట. మన మోకాళ్ళు ఎప్పుడైతే నలుగుతాయో మనకి మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎంతగైతే మోకరించే అనుభవంలోనికి వస్తావో మన కుటుంబంలో అంతగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకాలం నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావు, ఇంతకాలం దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పిలవబడుతున్నావు, ఫలానా ఆమె దేవుని యొక్క సన్నిధికి వస్తుంది, ఆమె చాలా మంచిది అని అనేకుల చేత పిలవబడుతున్నావేమో, మంచిదే. కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించే అనుభవం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఇంతవరకు మోకరించే అనుభవం లేకపోతే ఈరోజు నుంచైనా దేవుని యొక్క సన్నిధిలో మోకరించే అనుభవం కలిగి ఉండు. మోకరించటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈరోజు నుంచైనా మనము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే మోకరించే అనుభవం కలిగి ఉండాలి. 2వ విషయం చూసినట్లయితే హృదయమును కుమ్మరించాలి. 62వ కీర్తన 8వ వచనం, సర్వజనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. హల్లెలూయా. మీ హృదయాల్ని కుమ్మరించాలి. ఎవరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మన హృదయాన్ని కుమ్మరిస్తామో, ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తామో, మన జీవితంలో ఒక గొప్ప మేలు కలుగుద్ది. మన హృదయమును కుమ్మరించము. మన హృదయంలో ఉన్న బాధ అంతా ఏం చేస్తామంటే మన స్నేహితులకి, లేకపోతే మన ఇరుగు పొరుగు వారికి, మనకి ఎక్కువగా ఎవరైతే చక్కని మంచి వ్యక్తి అని ఆ వ్యక్తితో ఏం చేస్తామంటే మనలో ఉన్న బాధనంతా
అంతటిని ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తాం. మన ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన హృదయమును కుమ్మరించాలి. కుమ్మరించే ప్రార్థన చేస్తామో మన హృదయంలో ఉన్న బాధని ఏం చేస్తాడంటే దేవుడు తీసివేస్తాడు. మన హృదయంలో ఉన్న వేదనని తీసివేస్తాడు, మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో సమాధానం దొరికిద్ది, దేవుని యొక్క సన్నిధిలో జవాబు ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిలో విడుదల ఉంటుంది, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించటం ద్వారా ఏం జరిగింది, మన జీవితంలో మునిపెన్నడి చూడని కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం హృదయాన్ని కుమ్మరించాము. కుమ్మరించటం ద్వారా మునపెన్నడి చూడని కార్యాన్ని మనం చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నావేమో, దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావేమో మంచిదే, కానీ నీవు మనందరము ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు హృదయాన్ని కుమ్మరించే విధముగా మనం ఉండాలి. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. హృదయాన్ని కుమ్మరించి మన వేదన్ని దేవునితో సంభాషణ చేసే వారంగా మనం ఉండాలి. దేవునితో మన బాధని చెప్పుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్తాం కానీ కొంతమంది ఏం చేస్తారంటే మన బాధనంతా పక్కవారికి చెబుతారు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారు చాలామంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క సన్నిధికి వెళ్తారు కానీ చాలామంది వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరు. మూడవదిగా చూసినట్లయితే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5:1 చూసినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. హల్లెలూయా. చాలా సందర్భంలో దేవుని యొక్క మందిరానికి వెళ్తాం కానీ మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండదు, మన ప్రవర్తన అనేది సరిగా ఉండదు. మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటి. మనం దేవుని యొక్క సన్నిధికి వెళితే మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి, మన విధానం మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచన మారాలి, మన క్రియలు మారాలి, అన్నీ మారాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం కాబట్టి మనం మార్పు చెందాలి. అనేకుల్ని దేవుని వైపు తిప్పేవారంగా మనం ఉండాలి. అనేకుల్ని దేవునిలోనికి తీసుకుని వచ్చేవారంగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా అనేకులు క్రీస్తు వైపుకు వచ్చేవారుగా మనము చేయగలగాలి. మనము మన ప్రవర్తన ద్వారా అనేకులు మనలో క్రీస్తుని చూసేవారుగా మనం ఉండగలిగితే మన ప్రవర్తనను బట్టి అనేకులు క్రీస్తు వైపు తిరుగుతారు. నా ప్రియ సహోదరి సహోదరు, నీ ప్రవర్తన ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, మన అందరి ప్రవర్తన ఎలాగున్నది. ఒకవేళ చాలా సందర్భాల్లో దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నావు కానీ నీ ప్రవర్తన అనేది మారట్లేదు, నీ జీవితం అనేది మారట్లేదు, నీ విధానం అనేది మారట్లేదు, నీ క్రియలు అనేది మారట్లేదు, నీ ఆలోచన మారట్లేదు, నీ యొక్క చెడు స్నేహం మారట్లేదు, నీ జీవితంలో ఇవన్నీ మార్చుకోకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావు, ఏం ఉపయోగం? నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఇవన్నీ మార్చుకోకుండా నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావు, ఇవన్నీ మానుకోకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్తే ఉపయోగం ఏంటి? నా ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నుంచైనా అలాగు ఉండొద్దు. అలాగను ఉండకుండా ఈరోజు నుంచైనా దేవుని సన్నిధికి వెళుతున్న మనము ఏం చేయాలంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తనను ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటామో, మన ప్రవర్తన ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకోగలుగుతామో, అప్పుడు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము మన కనులారా చూస్తాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న మనము, దేవుని యొక్క సన్నిధిలో పిలువబడుతున్న మనము, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్న మనము దేవుని యొక్క సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. ప్రార్థన 10 గంటలకు అన్నాం అనుకో, మనం 12 గంటలకు వెళ్తే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్ట. కొన్నిసార్లు మనము ఇలాగనే చేస్తాం, ఒకే టయానికి వెళ్తాం,
అలాగుండొద్దు. మనం దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన ప్రవర్తన బట్టి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు. మన ప్రవర్తన బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో ఉంటుంది. మన ప్రవర్తన బట్టి మన కుటుంబంలో దేవుని యొక్క దీవెన ఉంటుంది. నాలుగో విషయం చూసినట్లయితే, అనాలోచనగా పలకకూడదు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అనాలోచనగా పలకకూడదు. ప్రసంగి గ్రంథము 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునము. హల్లెలూయా. అనాలోచనగా మనం ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళే మనము, దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న మనము అనాలోచనగా పలకకూడదు. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని మన గురించి మనం ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ఇతరుల కొరకు మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఇతరుల గురించి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా మనం ఉండాలి. అనాలోచనగా మనం ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధికి కొన్నిసార్లు మనం వెళ్తాం, కానీ ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకుని ఏం చేస్తామంటే, చేద్దాములే, నేను చేస్తే ప్రార్థన వింటాడా, నేను చేస్తే ప్రార్థన సమాధానాన్ని ఇస్తాడా అని మనం చాలాసార్లు ఏం చేస్తామంటే అనాలోచనగా మనం ఉంటాం. అనాలోచనగా ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడము, దేవుని యొక్క దీవెన మనం చూడము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో అనాలోచన అనేది ఉండకూడదు. అనాలోచనగా మనం పలకకూడదు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని యొక్క సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని అనాలోచన పలుకుటకు మనం హృదయాన్ని త్వరపడనీయకూడదు. మనము త్వరపడనీయకూడదు. త్వరపడనీయకుండా మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని అనాలోచన పలకకుండా మన హృదయాన్ని త్వరపడనీయకుండా ఉండాలి. మనం అనాలోచన ఉండకుండా మనం ఎప్పుడైతే మన హృదయాన్ని కలిగి ఉంటామో, చక్కని దేవుని యొక్క దీవెన మనం చూస్తాం, చక్కటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం, కృపను పొందుకుంటాం. హన్నా గురించి మనం చూసినట్లయితే ఆమె ఏం చేసేదంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పటికీ ఆమె అనాలోచన అనేది ఉండదు. ఆమె అనాలోచనగా పలకదు. అనాలోచన పలకకుండా ఉండటం వల్ల తన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏదైతే తనకి కావాలని ఉద్దేశం కలిగి ఉన్నదో ఆ ప్రార్థన విజ్ఞాపన దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ఏం చేసేదంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల అనాలోచన లేకుండా ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడంటే తన ప్రార్థన విన్నాడు. తన ప్రార్థన విని తనకి చక్కటి కుమారుడు ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనాలోచనగా మనం ఏటిని పలకకూడదు. అనాలోచనగా మనం ప్రార్థన చేయకూడదు. అనాలోచనగా మనం ఉండకూడదు. 5వ విషయం చూసినట్లయితే, భూజనులారా ఆయన సన్నిధిని వణకాలి. 1 దినవృత్తాంతములు 16:30 భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. హల్లెలూయా. మనం చూసినట్లయితే భూజనులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో వణకాలి. ఆయన సన్నిధిలో మనం భయపడాలి. ఆయన సన్నిధిలో మనము దేవుడు ఉన్నాడని మనము భయపడుతూ ఆయన పనిని మనం చేయాలి. ఆయన పనిని మనం ఆలోగన చేయగలిగితే, ఆయన సన్నిధిలో మనం వణికితే, ఆయన సన్నిధిలో మనం భయపడితే, మనం భయపడటం వల్ల దేవుడు మనల్ని కరుణిస్తాడు. దేవుడు మనల్ని కృప చూపిస్తాడు. దేవుడు మనల్ని కరుణించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సహాయం చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాము. దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ దేవుడు అంటే నీకు భయం ఉందా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వణుకుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడని దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుడు చూడలేదని నువ్వు చేయవలసిన కార్యకలాపాలన్నింటినీ కొనసాగిస్తున్నావా? ఒకవేళ అలాగునున్నట్లయితే ఈరోజు నుంచి అయినా అలాగు ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడనియు, ఆయన సన్నిధి ఉన్నదని మనం భయపడుతూ ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే వణికే వారంగా మనం ఉండాలి. 6వ విషయం చూసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. 1 సమూయేలు
ఒకటో అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖ కాంతురాలై వచ్చి యెహోవ సన్నిధి ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. హల్లెలూయా. మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం వేడ్చి ప్రార్థన చేస్తామో, ఎక్కువ మనం ప్రార్థన చేయగలుగుతామో, మనం దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టగలుగుతామో, ఆ ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు. ఆ ప్రార్థన ఎన్నటికీ మన జీవితంలో సమాధానం రాకుండా అనేది ఉండదు. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన ఆ ప్రార్థన ఏ ఒక రోజున అది ఫలించిద్ది, ఏ ఒక రోజున అది సమాధానం అనేది కలుగుతుంది, ఏదో ఒక రోజున సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో దేవునికి సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఇంతవరకు దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పటికీ నువ్వు ప్రార్థించే వారంగా లేకుండా ఉన్నట్లయితే, ఈ రోజు నుంచి అయినా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న నీవు ప్రార్థించుటకు సమయాన్ని కేటాయించు, ప్రార్థించుటకు సమయాన్ని ఇవ్వు. ప్రార్థించడానికి నువ్వు సమయాన్ని ఇస్తే దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. మొదటి విషయం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా మోకరించే అనుభవం కలిగి ఉండాలి. రెండో విషయం చూసినట్లయితే హృదయమును కుమ్మరించే వారంగా మనం ఉండాలి. మూడో విషయం చూసినట్లయితే ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగో విషయం చూసినట్లయితే ఆలోచనగా మనం పలకకూడదు. ఐదో విషయంగా చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే వణికే వారంగా మనం ఉండాలి. ఆరో విషయం చూసినట్లయితే దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా గెస్తమైన తోటలో ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలో మోకరించాడు. రెండవదిగా హృదయాన్ని కుమ్మరించాడు. మూడవదిగా చూసినట్లయితే తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే అనాలోచనగా పలకలేదు. ఐదవదిగా చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో వణికాడు. ఆరోదిగా చూసినట్లయితే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ గెస్తమైన తోటలో ఆయన ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు. ప్రార్థించటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకారాలు, అనేక మంది గుడ్డివారు చూపు నిందారు, అనేక మంది స్వస్థతను పొందారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లక్షణాలని ప్రభువుని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. మనము కూడా అలాగున కలిగి ఉండటానికి మనం ప్రయాసపడదాం. అలాగున మనం చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. అలాగున మనము ఊనుకొనుగాక. అలాగున ఉండటానికి ఇష్టపడదుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి స్తోత్రాలు. అయా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రభువా, మేము తండ్రి నీ సన్నిధిలో అయా ప్రభువా ఎలాగుండాలో తెలియజేశారయ్యా. మొట్టమొదటి విషయం తండ్రి అయా నీ సన్నిధిలో తండ్రి మోకరించే అనుభవం కలిగి ఉండాలని తెలియజేశారు. రెండోదిగా తండ్రి అయా ప్రభువా అయా హృదయాన్ని కుమ్మరించే వారంగా మేము ఉండాలి. అయా మూడోదిగా తండ్రి అయా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగో విషయంగా తండ్రి అనాలోచనగా పలకకూడదు. ఐదో విషయముగా తండ్రి నీ సన్నిధిలో తండ్రి వణికే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఆరోదిగా తండ్రి ప్రార్థించే వారంగా మేము ఉండటానికి మీరు సహాయం చేయండి. ఒకవేళ మేము ఈ లక్షణాలను తండ్రి మేము కలిగి ఉండకపోతే, ఈ లక్షణాలను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడే మీరు మాకు సహాయం చేసి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.